ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందంటే ప్రచారానికి వచ్చే వాళ్ళలో పార్టీ అధినేత చంద్రబాబు ఉంటారు. అంతా తానే నడిపిస్తారు. తర్వాతి స్థానంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వస్తారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం ముగిసే టైం వస్తున్నా వీళ్ళు పార్టీ తరపున ప్రచారం చేస్తారా చేయరా అన్నది క్లారిటీ రావడం లేదు. ఇటీవల పార్టీ కమిటీలలో చోటు దక్కించుకుని టీడీపీ కార్యకలాపాలలో చురుకుగా ఉంటున్న బాలకృష్ణ సైతం గ్రేటర్ ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్న ఉత్కంఠ తెలుగు తమ్ముల్లో ఉందట. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిపి పోటీ చేశాయి. అప్పుడు చంద్రబాబే టీడీపీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకుని సిటీలో సుడిగాలి పర్యటన చేశారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు కారక్కేశారు, ఇంకొకరు పార్టీలో ఉన్నారంటే ఉన్నారు అనుకోవాలి. ఇటీవలే తెలంగాణ టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ కుమార్తె సుహాసిని కమిటీలోకి తీసుకుని ఉపాధ్యక్షురాలిని చేశారు. ఆమెతో పాటు రాష్ట్ర కమిటీ మొత్తం జీహెచ్ఎంసీపై ఫోకస్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కనీసం పరువు కాపాడుకుంటే రాష్ట్రంలో పార్టీకి ఊపిరి పోసినట్టు అవుతుందని టీడీపీ నాయకులు భావిస్తున్నారట. అందుకే చివరి రోజైనా చంద్రబాబు లోకేష్ తో పాటు బాలకృష్ణ కూడా ప్రచారానికి వస్తారని లెక్కలేసుకుంటున్నారు. పైగా బాలయ్య వస్తే పార్టీ శ్రేణులకు ఉత్సాహం వస్తుందని చెబుతున్నారు నాయకులు. నగరంలో మామ అల్లుళ్లు ప్రచారం చేస్తే రాష్ట్ర నాయకత్వానికి కూడా కొత్త ఊపు వస్తుందని అనుకుంటున్నారు. ఒకప్పుడు టీడీపీ మేయర్ స్థానాన్ని గెలుచుకుంది. నగరంలో కాంగ్రెస్ టీడీపీ నువ్వా నేనా అన్నట్టు ఉండేవి. టీఆర్ఎస్ బలం పుంజుకున్న తర్వాత కూడా టీడీపీ క్యాడర్ అదే విధంగా పోరాటం చేసింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. పోయిన ఎన్నికల్లో టీడీపీ ఒక్క కార్పొరేటర్నే గెలుచుకుంది. తర్వాత ఆ కార్పొరేటర్ కూడా దూరమయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే గ్రేటర్లో టీడీపీ ప్రయాణం జీరో నుండి మొదలు పెడుతున్నట్టే భావించాలి. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ హోరాహోరి పోరుకు సిద్ధమయ్యాయి. ఈ పార్టీల మధ్య నేనున్నానని ఉనికి చాటుకోవడం టీడీపీకి సవాలే. అందుకే బాలకృష్ణ లోకేష్లు కూడా ప్రచారానికి వస్తారని అనుకుంటున్నారు. గ్రేటర్లో టీడీపీ దృష్టంతా ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడ్డ వారి ప్రాంతాలపై ఉందని చెబుతున్నారు. ఒకవేళ బాలకృష్ణ లోకేష్లు ప్రచారానికి వస్తే ఆయా ప్రాంతాలకే పరిమితమవుతారని పార్టీలో చర్చ జరుగుతుంది. అక్కడ బలమైన అభ్యర్థులను బరిలో దించితే కొంత ప్రయోజనం ఉండొచ్చని లెక్కలేసుకుంటున్నారట. మరి టీడీపీ గ్రేటర్ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.